హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో నా కొత్త స్టిచ్చింగ్ మిషన్ డెమో, అంటే నార్మల్ స్టిచ్ దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ ఏ విధంగా వేసుకోవాలి, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఏ విధంగా సెట్ చేసుకొని వేసుకోవాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తా అండి. పాదం మార్చుకోవడం, నీడిల్ మార్చుకోవడం, అండ్ అలాగే మిషన్లో వచ్చే చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి మిషన్, అన్ని పర్టికులర్గా చూపిస్తాను. అండ్ మిషన్ అన్బాక్సింగ్ వీడియోలో కొంతమంది డౌట్స్ అడిగారండి, మిషన్ ప్రైస్ ఎంత, అండ్ బోటిక్ పర్పస్ ఈ మిషన్ యూస్ అవుతుందా, కరెంట్ లేనప్పుడు ఈ మిషన్ కుట్టుకోవచ్చా అని చెప్పేసి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్ని వీడియో మధ్యలో ఆర్ వీడియో ఎండింగ్లో చెప్తాను అన్ని డీటెయిల్స్. అండ్ ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నాను అనేది, ఇది వాళ్ళ విజిటింగ్ కార్డు, ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంది. ఇంకా మిషన్ తీసుకునేటప్పుడు ఏమైనా డీటెయిల్స్ గురించి డౌట్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడగండి, చెప్తారు. అండ్ ఫస్ట్ మిషన్కి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూపిస్తాను. అండ్ బాపిన్లో థ్రెడ్ ఎక్కించడం, మిషన్లో థ్రెడ్ ఎక్కించే ప్రాసెస్ కొంచెం టైం పట్టిద్దండి, మాకు ఇది వద్దు. మిషన్ ఆపరేటింగ్ ముందు చూడాలి అనుకుంటే కనుక 4 minutes 12 seconds దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేసుకోండి. ఈ కొంచెం థ్రెడ్ ఎక్కించే ప్రాసెస్ మాత్రం స్కిప్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది, కాకపోతే ఫస్ట్ కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకి యూస్ అవుతుంది, వాళ్ళు చూడొచ్చు. మనకి మిషన్కి థ్రెడ్ ఎక్కించుకునేది కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఈ విధంగా పాయింట్స్ ఇస్తారు. ఫస్ట్ బాపిన్లో థ్రెడ్ ఎక్కించడానికి సెట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ బ్యాక్ సైడ్న థ్రెడ్ పెట్టుకొని తర్వాత ఈ నాక్స్ దగ్గర, మీకు ఇక్కడ వీడియోలో ఎక్కడెక్కడైతే చూపిస్తున్నానో అక్కడ థ్రెడ్ పెట్టుకొని, అండ్ ఈ పాయింట్ దగ్గర బాపిన్ ఈ విధంగా కిందకు పెట్టాను. ప్లాస్టిక్ బాపిన్స్ అవి ఉన్నాయండి దీనికి. సో బాపిన్ని ఈ విధంగా కిందకు పెట్టుకోవాలి, అన్నీ కూడా ప్లాస్టిక్ బాపిన్సే వస్తాయి. సో దానికి ఈ విధంగా నేను ఏ యాంగిల్లో థ్రెడ్ అనేది రౌండ్గా చుడుతానన్నా చూడండి, కొంచెం టైట్గా ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని, ఇక్కడ కట్టర్ ఉంది. సో ఆ కట్టర్తో ఈ విధంగా థ్రెడ్ని కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా సైడ్ కనుక్కోవాలి. సో బాపిన్ పెట్టుకొని థ్రెడ్ చుట్టిన తర్వాత ఈ విధంగా రైట్ సైడ్ కనుక్కొని అప్పుడు పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే థ్రెడ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట చుట్టుకోవడం. రైట్ సైడ్కి జరిపిన తర్వాతే పవర్ బటన్ ఆన్ చేసుకోండి, అంటే ఆన్ బటన్ అన్నమాట, స్టార్టింగ్ బటన్ ఆన్ చేసుకోవాలి. అండ్ బాపిన్లో థ్రెడ్ ఎక్కించేటప్పుడు మరీ ఓవర్లోడ్ అయితే చేయొద్దు, నార్మల్గా మినిమం ఎంతైతే ఉండాలో అంతవరకే చేయండి. మరీ ఓవర్లోడ్ చేసినా కూడా బాపిన్ విరిగిపోతుంది అన్నమాట, ప్లాస్టిక్ బాపిన్ కాబట్టి. సో థ్రెడ్ని ఏ విధంగా అయితే పెట్టామో మళ్ళీ అదే విధంగా బయటకు తీసి థ్రెడ్ని కట్ చేసి బాపిన్ని కింద, బుట్ట కేస్ ఇదేమి ఉండదు, పైనే ఉంటుంది అన్నమాట. థ్రెడ్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా పక్కన డ్రాయింగ్ పర్టికులర్గా ఇచ్చారండి. సో బాపిన్ని ఈ విధంగా లోపల పెట్టుకొని థ్రెడ్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని ఇక్కడ బ్లేడ్ ఉంది, దాంతో కట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో బుట్ట పెట్టేసాం, ఇప్పుడు థ్రెడ్ని ఏ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ ఈ పిన్లో నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా బాపిన్లో థ్రెడ్ పోసుకోవడం అండ్ థ్రెడ్ ఎక్కించుకునే ప్రాసెస్ ఒకటి. ఇక్కడ నుంచి కిందకి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని పైన ఇక్కడ ఈ కడ్డీ కనిపిస్తుంది కదా, ఆ కడ్డీ పైనుంచి ఆ కడ్డీలోకి ఈ థ్రెడ్ ఇరుక్కునేలాగా పెట్టాలి. మీ దగ్గర మిషన్ యూస్ చేస్తుంటే ఈజీగా అర్థమవుతుందండి వీడియోలో చూపించడం కన్నా. సో ఈ విధంగా పెట్టుకొని ఆ కడ్డీలో నుంచి ఈ కిందకి పెట్టుకోవాలన్నమాట. నీడిల్ పైన ఈ విధంగా ఉంటుంది, ఈ నీడిల్ పైన దీంట్లో ఈ విధంగా పెట్టుకొని, అండ్ నీడిల్లో థ్రెడ్ నార్మల్గా కూడా ఎక్కించుకోవచ్చు, లేదు కనిపించట్లేదు అనుకుంటే ఈ సైన్ ఉన్న ఈ వీల్ని ఈ విధంగా కిందకి లాగి పిన్కి ఈ మధ్యలో ఈ విధంగా మనం కిందకు లాగిన పిన్కి మధ్యలో ఈ విధంగా పెట్టి స్లోగా వదిలేస్తే ఇదిగోండి బ్యాక్ సైడ్కి థ్రెడ్ వచ్చింది కదా. సో దాన్ని బట్టి లాగితే ఈజీగా థ్రెడ్ ఎక్కుతుంది. సో థ్రెడ్ ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు స్టిచ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ పవర్ బటన్ ఆప్షన్స్ చూపిస్తున్నానండి. ఈ బటన్ సెట్టింగ్స్ ఏంటి అంటే ఆన్ అండ్ ఆఫ్ అనమాట, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ ఇది రివర్స్ స్టిచ్, అంటే టైట్ స్టిచ్ వేసుకుంటాం కదా అది, దాన్ని నొక్కి పట్టి ఉంచితే స్టిచ్ అనేది వెనక్కి వెళ్తుంది అన్నమాట, రివర్స్ స్టిచ్ పడుతుంది టైట్ స్టిచ్ లాగా అనమాట. ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, మనకి మెయిన్ ఆపరేటింగ్. ఇది నీడిల్ పైకి లేపుకునే బటన్. అండ్ మనం స్టిచ్ చేసేటప్పుడు స్పీడ్ కంట్రోలర్ అనమాట, ఇది స్పీడ్ స్లోగా ఉండాలా స్పీడ్గా ఉండాలా అని కంట్రోల్ చేసుకునే బటన్. కొత్తగా బిగినర్స్ స్టార్ట్ చేసే వాళ్ళైతే స్పీడ్ అసలు పెట్టొద్దండి, శాంతం లో స్పీడ్లో పెట్టుకొని అప్పుడు ఆపరేట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది అలవాటు అయ్యేదాకా అన్నమాట. సో కింద పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని
దీనికి బ్యాక్ సైడ్ నా బ్లేడ్స్ ఇచ్చారు థ్రెడ్ కట్ చేసుకోవడానికి. అక్కడ ఈ విధంగా థ్రెడ్ కట్ చేసుకున్నాను. ఈ బటన్స్ అన్నిటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలో చూద్దాము. కిందున్న స్టిచ్చెస్ అన్నిటికి ఒక సింబల్ అనేది ఉంటుంది ఈ పైన ఈ కార్నర్లో అనమాట. ఇక్కడ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు ఏ డిజైన్ దగ్గర స్టిచ్ చేయాలి అనుకుంటారో ఆ సింబల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పైన ఉన్న బటన్స్ని ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ ఆ సింబల్ పైకి వస్తుంది అనమాట. ఆల్ఫాబెట్స్లోనా లేకపోతే డిజైనర్ స్టిచ్చెస్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి. సో 99 స్టిచ్చెస్ వరకు ఒక సింబల్, మిగిలిన స్టిచ్చెస్కి వేరే సింబల్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ బటన్స్ ఎందుకు చూద్దాము. ఇది మనకి డిజైన్స్ పైన నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ అవుతాయి అనమాట. సో 01 11 మార్చుకోవాలి అనుకుంటే కనుక మనకి రైట్ సైడ్ ఉండే బటన్స్, 10 10 మార్చుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఉండే బటన్స్ అనమాట. అంటే 0 నుంచి 9 వరకు రైట్ సైడ్ ఉండే బటన్స్తో ఆపరేట్ చేయొచ్చు, అండ్ 10 20 ఇలాంటివి మారడానికి లెఫ్ట్ సైడ్ ఉండే బటన్ అనమాట. అండ్ ఈ పైన ఉన్న 2 బటన్స్ స్టిచ్ లెంత్ విడ్త్ సెట్ చేసుకోవడానికి. ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని బట్టి అదే వచ్చేస్తుందండి, కాకపోతే మనకు కావలసినట్టు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇది థ్రెడ్ టెన్షన్. థ్రెడ్ టెన్షన్ నార్మల్ థ్రెడ్ ఉన్నప్పుడు 4 మీద ఉండాలి, ఎంబ్రాయిడరీ థ్రెడ్ పెట్టుకున్నప్పుడు నెంబర్ 1 ఉండే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ టెన్షన్ అంటే థ్రెడ్ లూజ్గా టైట్గా వెళ్ళడానికి. అండ్ ఇది సైడ్ వీల్. ఇది ఎందుకంటే పవర్ పోయినప్పుడు నీడిల్ పైకి లేపుకోవడానికి అండ్ సూది మీద నీడిల్ పడుతుందా లేదా చెక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట సైడ్ నుండే ఇది. అండ్ ఇప్పుడు ఈ స్టిచ్చెస్ అనమాట, బేసిక్ స్టిచ్చెస్ అండి ఇది. 01 అంటే నార్మల్ కుట్టు వేసుకునేటప్పుడు మోస్ట్లీ 01 పెట్టి స్టిచ్ చేస్తాను నేను. అండ్ 00 ఉండేది నార్మల్ స్టిచ్చే, 01 ఉండేది నార్మల్ స్టిచ్చే. కానీ 2 స్టిచ్చెస్ ఎందుకు ఇచ్చారు అంటే మనం వన్ సైడ్ పాదం పెట్టుకున్నప్పుడు జిప్ వేసుకుంటున్నా లేకపోతే థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడైనా ఈ స్టిచ్చెస్ అనేది యూస్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా చూసారు కదా, సూది పక్కకు వచ్చింది, సైడ్ నుంచి స్టిచ్ చేస్తుంది ఈ విధంగా అనమాట. అండ్ 2 ఉండేది టైట్ స్టిచ్ అనమాట. నేను థ్రెడ్ లెంత్ విడ్త్ ఏం మార్చనండి, మోస్ట్లీ వాళ్ళు ఇచ్చిన ఆటోమేటిక్ సిస్టమే పెట్టుకుంటాను, ఏదైనా డిజైనర్ స్టిచ్కి మారుస్తా అనమాట. సో 02 వేసేది టైట్ స్టిచ్ అనమాట, అంటే జీన్సెస్కి వీటికి వేసుకునేది చాలా మొద్దుగా పడుతుందండి. ఇది నార్మల్ డ్రెస్సెస్కి వేసుకుంటే కనుక కుట్లు ఓడ తీసుకోవడం కష్టం, ముందు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ 03 అది క్రాస్ జిగ్జాగ్, అది అంతగా యూస్ ఉండదు. అండ్ 04 అది నార్మల్ జిగ్జాగ్, అంటే మనం ఫాల్డ్ వేసుకునేది పీక్ వచ్చేసుకునేది 04 నెంబరు. సో 04 అంటే 11 బటన్స్ ఉండేది, రైట్ సైడ్ ఉండే బటన్స్ నొక్కోవాలి. ఏ బటన్ ఆపరేట్ చేస్తుందన్నా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ దానికి జే ఫుట్ చూపిస్తుంది పైన, కాకపోతే పీకో ఫుట్ కూడా మనం మార్చుకోవచ్చు. అంటే మనం స్టిచ్ మార్చుకున్నప్పుడు ఏ పాదం పెట్టాలి అని అది చూపిస్తుంది, పైన సింబల్ ఇచ్చేస్తుంది జే ఫుటా ఎన్ ఫుటా జీ ఫుటా అని చెప్పేసి. కాకపోతే 04 మాత్రం పీకో ఫుట్ యూస్ చేయొచ్చు, జే ఫుట్ చూపించింది కానీ పీకో ఫుట్ మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇది 06 అండ్ అలాగే 7 ఉండేవి ఓవర్లక్ స్టిచ్చెస్ అండి. 6 7 నెంబర్లో ఉండేది ఓవర్లక్ స్టిచ్చెస్ అనమాట. మామూలు పాదంతో స్టిచ్ చేస్తే ఓన్లీ ఈ విధంగా డిజైన్ వస్తుంది, కానీ మనం పాదం దానికి ఏ ఫుట్ అయితే ఇచ్చారో ఆ ఫుట్ పెట్టినప్పుడు మాత్రమే మనకి ఓవర్లక్ పడుతుంది అనమాట. నీట్గా ఈ విధంగా డిజైనే కాకుండా ఓవర్లక్ లాగా వస్తుంది. మిగిలిన డిజైన్ స్టిచ్చెస్ అన్నీ కూడా ఇంతే అండి, చూపిస్తాను కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్టిచ్ పైన మీకు నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టిచ్ చేసేస్తుంది. మనం ఎటు సైడ్ తిరగాలి షేప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చాలు, 34 నుంచి 42 వరకు ఉన్న స్టిచ్చెస్కి మాత్రం పాదం కంపల్సరీ మారిస్తేనే స్టిచ్ పడింది, లేకపోతే అసలు పాదం స్టిచ్ కూడా పడదనమాట, ఎందుకంటే అవి షర్ట్ బటన్స్ కేసే స్టిచ్చెస్. అండ్ ఇక్కడ 10 11 ఉండే సెట్టింగ్స్ ఏమో ఎడ్జ్ జాయింటింగ్, అంటే 2 ఫ్యాబ్రిక్స్ జాయింటింగ్ చేసే స్టిచ్చెస్, దానికి విడిగా పాదం కూడా ఇచ్చారనమాట. అండ్ ఇవన్నీ చూసారు కదా, ఈ డిజైన్స్ అన్నిటికీ ఇంతే మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం. మోస్ట్లీ ఎక్కువ శాతం జే ఫుట్ ఎన్ ఫుట్ అండి యూజ్ అయ్యేది, డిజైనర్ స్టిచ్చెస్కి ఎన్ ఫుట్ అడుగుతుంది. అండ్ నార్మల్ కొన్ని బేసిక్ స్టిచ్చెస్కి మాత్రం జే ఫుట్ చూపిస్తుంది అనమాట. పైన స్క్రీన్ పైన మీకు నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి పైన ఏ ఫుట్ వాడాలి అనేది చూపిస్తుంది. సో ఇక్కడ డిజైనర్ స్టిచ్చెస్కి మామూలుగా మనం మామూలు కుట్టు స్టిచ్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడిపోతుంది, కాకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు
కంపల్సరీగా ఫ్యాబ్రిక్ కింద న్యూస్ పేపర్ అనేది పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది దగ్గరికి లాగేస్తుంది. సో అలా లాగకుండా ఉండాలి అంటే కనుక ఫ్యాబ్రిక్ కింద ఖచ్చితంగా పేపర్ అనేది యూజ్ చేయమని చెప్పారండి. సో మనకి స్ట్రైట్ స్టిచ్చెసే కాదు, మనం ఒక షేప్ ఏదైనా మ్యాచ్ చేసుకొని ఆ షేప్కి మనం ఏ డిజైన్ అయితే వేయాలి అనుకుంటున్నామో, అంటే ఏ ఎంబ్రాయిడరీ వేయాలి అనుకుంటున్నామో ఆ మోడ్లో పెట్టుకొని ఇలా మనకు కావాల్సిన షేప్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ అలాగే ఈ మిషన్ ప్రైస్ కూడా అడిగారు కదా, నేను తీసుకున్నప్పుడు 21,000 ఉంది. ప్రైస్ అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ప్రజెంట్ ఈ మిషన్ ప్రైస్ 23,000 ఉందంట, నేను రీసెంట్గా కనుక్కున్నానండి. సో మీలో ఎవరైనా ఈ మిషన్ డెమో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇచ్చాను ఆల్రెడీ, దానిపైన నెంబర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంది, వాళ్ళే తీసుకొచ్చిస్తారు జాగ్రత్తగా. సో డిజైనర్ స్టిచ్చెస్ అన్నీ కూడా ఇంతే, మీరు మోడ్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవడంలో ఉంటుంది అన్నమాట. క్రియేటివిటీని బట్టి డిజైన్స్ అన్నీ కూడా వస్తాయి, ఫ్లవర్ షేప్స్ అన్నీ కూడా అదే ఆటోమేటిక్గా వేసేసుకుంటుంది, బటన్ సెట్ చేసి మన హ్యాండ్ మూమెంట్ ఒక్కటి ఇస్తే చాలు. సో అన్ని డిజైన్స్కి అంతే, ఫస్ట్ ఏ మోడ్ సింబల్లో ఉందో అది సెట్ చేసుకోవాలి, తర్వాత మీకు కావాల్సిన నెంబర్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే స్టిచ్ లెంత్ విడ్త్ ఆటోమేటిక్గా వచ్చింది, కానీ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి అంటే పక్కన మార్చుకోవచ్చు. అండ్ డిజైనర్ స్టిచ్చెస్కి అంటే ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్కి 7 inches విడ్త్ మాత్రమే ఉంటుంది, 7 inches కన్నా ఎక్కువ పెరగదండి. ఇంకా పెద్ద ఎంబ్రాయిడరీ డిజైన్స్ కావాలి అంటే కింద ఫీట్ డాగ్ అనేది తీసేసుకొని హ్యాండ్ మూమెంట్తో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్ఫాబెట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. మీరు ఏది ఆల్ఫాబెట్స్ అయినా కింద డిజైన్స్ ఏది స్టిచ్ చేసేటప్పుడైనా సరే ఫస్ట్ మోడ్ దేంట్లో ఉంది అనేది చూసుకోండి. అండ్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో చూపించినప్పుడు కొంతమంది కామెంట్ సెక్షన్లో పెట్టారు ఎలక్ట్రిక్ సప్లై లేకుండా ఇది మామూలుగా పనిచేసిద్దా అని. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్స్ అంటే జిగ్జాక్, ఓవర్లక్, డిజైనర్ స్టిచ్చెస్ వచ్చిన ఏ మిషన్ అయినా సరే, ఏ బ్రాండ్లో అయినా సరే ఖచ్చితంగా పవర్ సప్లై ఉంటేనే పనిచేస్తాయండి. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ వేటికైనా సరే ఖచ్చితంగా పవర్ సప్లై ఉండాలి, ఏ బ్రాండ్ అయినా సరే. ఇప్పటిదాకా పవర్ సప్లై లేకుండా అన్ని రకాల స్టిచ్చెస్ వచ్చి పవర్ సప్లై లేకుండా తొక్కునే సిస్టమ్ అయితే ఇంకా రాలేదు, అంటే ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్లో అయితే కనుక. సో బ్రదర్ కూడా అంతే. సో ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇంతకుముందు సెట్ చేసి స్టిచ్ చేసి డిలీట్ చేయాలి, ముందు సెట్ చేసుకున్నవి డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా 00లో ఉంటుంది అన్నమాట. ఉన్నప్పుడు ఆల్ఫాబెట్ మోడ్ ఏలో పెట్టుకున్నానో మోడ్ సింబలు అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది చూడండి. తర్వాత ఆల్ఫాబెట్ పైన ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అనేది ప్రెస్ చేసి దాన్ని యాడ్ కొట్టాలన్నమాట. అంటే మనం ఇందాక సైడ్ బటన్స్ స్టిచ్ విడ్త్ పెంచుకునేవి ఉన్నాయి కదా, విడ్త్ పెంచేది తగ్గించేది, ఆ బటన్ దగ్గర కింద యాడ్ డిలే అనేది ఉంటుంది, డిఏఎల్ అని ఒకటి, ADD అని ఒకటి ఉంటుంది కింద నెంబరు. సో యాడ్ మీద ప్రెస్ చేస్తే మీరు మోడ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద ప్రెస్ చేస్తే మీరు ఎన్ని ఆల్ఫాబెట్స్ అయితే సెలెక్ట్ చేస్తారో దాని మొత్తాన్ని అది యాడ్ చేస్తుంది అనమాట. 9 ఆల్ఫాబెట్స్ మొత్తం ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు, అంటే మీరు ఎన్ని ఆల్ఫాబెట్స్ అయినా సరే ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్ మీద మీరు ఒకసారి మోడ్ సెట్ చేసిన తర్వాత పవర్ పోయి వచ్చింది, అంటే మిషన్ ఒకసారి ఆఫ్ అయ్యి ఆన్ అయింది అంటే కనుక ఆ మోడ్ పోద్దండి, మళ్ళీ 00లోకి వచ్చేస్తుంది స్క్రీన్ పైన, మళ్ళీ ఆ మోడ్ సెట్ చేసుకోవాలన్నమాట. బట్ ఆల్ఫాబెట్స్లో మాత్రం అంటే నార్మల్ ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్కి అయితే కనుక మళ్ళీ మోడ్ సెట్ చేసుకోవాలి, బట్ ఆల్ఫాబెట్స్కి ఏంటంటే పైన సింబల్ మోడ్ ఒక్కటి సెట్ చేసుకుంటే చాలు, ఆల్ఫాబెట్స్ అనేది మనం డిలీట్ చేసేదాకా పోవన్నమాట. సేమ్ అదేనే మళ్ళీ రిపీట్ అయినా చేసుకోవచ్చు. పక్కన ఉన్నది డిఈఎల్ అనే దాని పైన ప్రెస్ చేస్తే మీకు డిలీట్ అయిపోతుంది. సో యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ అవుతుంది, అండ్ డిలీట్ చేయడానికి మైనస్ అనేది ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. సో అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు, డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లైస్ ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కదాన్ని కూడా సింగిల్ సింగిల్ వీడియో కింద కూడా చూపిస్తాను, ఎప్పుడైనా నేను డిజైన్ చేసుకునేటప్పుడు మీకు అంటే ఏ పదం దేనికి యూజ్ చేసుకోవాలి విడివిడిగా సపరేట్గా స్పెసిఫిక్గా చూపిస్తాను. అండ్ ఎన్ని రకాల ఏ డిజైన్ చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా డిజైన్ చేసుకునేటప్పుడు చూపిస్తూ ఉంటాను అన్నమాట. సో ఆల్ఫాబెట్స్ అంటే కర్సివ్ రైటింగ్లో ఉన్న వాటికైనా సరే ఫస్ట్ మోడ్ సింబల్ సెట్ చేసుకొని
సెట్ చేసుకోవాలి. అది కూడా పైన 00 మోడ్లో ఉన్నప్పుడు. సో అర్థమైంది కదా ఇక్కడ దాకా. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అయితే ఇది. ఇప్పుడు ఈ పాదం యూజ్ చేద్దాం. ఇదేంటంటే షర్ట్ బటన్స్కి హోల్స్ పెడతారు కదా, ఆ పాదం అన్నమాట. షర్ట్ బటన్స్కి బటన్ వేసుకోవడం అండ్ హోల్స్ పెట్టుకునేది చూపిస్తా. అండ్ ఇక్కడ కింద పాదానికి, మిషన్ పాదానికి బ్యాక్ సైడ్ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే కింద మనం ఫస్ట్ పెట్టుకున్న పాదం అనేది ఊడిపోతుంది. సో తర్వాత ఇంకొక పాదం సెట్ చేసుకోవాలి దీనికి. సో ఈ విధంగా ఉన్న దానికి ఇది కూడా ఒక పాదం అన్నమాట, అంటే షర్ట్ బటన్స్కి హోల్స్ చేసేది. అండ్ దీనికి బ్యాక్ సైడ్, ఇక్కడ మీకు సైడ్ చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్కి అన్నాను కదా, దాంట్లో ఒక బటన్ పెట్టి పైదాన్ని ఈ విధంగా కిందకి అని అప్పుడు ఈ పాదాన్ని సెట్ చేసుకోవాలి. మనం బటన్ పెట్టేది ఎందుకంటే బటన్ ఎంతైతే ఉందో ఆ బటన్ సైజ్కి తగ్గ హోల్ వస్తుంది అన్నమాట బటన్ బ్యాక్ సైడ్ పెడితే కనుక. నార్మల్గా బటన్ లేకుండా కూడా మనం సెట్ చేసుకోవచ్చు, కాకపోతే బటన్ పెడితే ఏంటంటే హోల్ సైజ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో పాదం పెట్టే ముందు దాన్ని పైకి లిఫ్ట్ చేసి తర్వాత కింద ఈ విధంగా పాదం పెట్టుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కింద కడ్డీలోకి ఈ విధంగా సెట్ అవ్వాలి. ఇది ఈ పాదం దగ్గరది సెట్ అయ్యే విధంగా పెట్టుకొని మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి 34 నుంచి 42 వరకు. సో షర్ట్కి హోల్స్ పెట్టుకునేది అన్నమాట. షర్ట్కే కాదు ఏదైనా డిజైనర్ డ్రెస్సెస్కి వేటికైనా సరే హోల్ పెట్టాలి అనుకుంటే కనుక ఈ విధంగానే. సో ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ని కింద పెడుతున్నాను. సో ఫ్యాబ్రిక్ పెట్టుకొని అండ్ ఇక్కడ ఇంకొకటి మనం నీడిల్లో థ్రెడ్ ఎక్కించడానికి ఇది యూజ్ చేసాం కదా, దీని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది A2 అని చెప్పేసి, A2 నెంబర్ అని చెప్పేసి, దాన్ని ఈ విధంగా కిందకి లాగాలి. కిందకి లాగినప్పుడు కింద మనం పెట్టుకున్న పాదానికి దీనికి ఆనుకొని ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి ఈ పాదానికి పక్కన చిన్నది వస్తుంది, దానికి ఆనుకొని ఈ విధంగా ఉంటుంది పాదం అనేది, ఆనుకొనే ఉండాలి కూడా. ఒకవేళ ఈ పాదాన్ని కిందకి దించకుండా స్టిచ్ చేస్తే ఏమైద్ది అంటే చూపిస్తాను. అది కూడా ఈ ఎర్రర్స్ అన్నమాట, మిషన్ ఈ ఎలక్ట్రిక్ మిషన్లో వచ్చేది ఎర్రర్సే. సో దాన్ని కిందకి దించకుండా స్టిచ్ చేయాలి అని చూస్తే స్టిచ్ పడదు, E3 ఎర్రర్ అనేది వస్తుంది. అది కిందకి దించితే మీకు ఆ ఎర్రర్ పోతుంది. సో అర్థమైంది కదండి, ప్రాబ్లం ఏముండదు, అంటే మిషన్ పాడవడం ఇరిగిపోవడం ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు దానికి తక్కువ సొల్యూషన్ అనేది చేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది అన్నమాట. దీనికి కూడా అంతే, చేసేది ఏం లేదు, జస్ట్ అలా ఫ్యాబ్రిక్ని కదలకుండా పట్టుకుంటే చాలు, అంటే దాని మీద చేసి ఉంచితే చాలు, ఆటోమేటిక్గా స్టిచ్ అనేది వేసేస్తుంది. సో తర్వాత తీసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది కట్ చేసుకొని దీనికి మధ్యలో హోల్ పెట్టాలి. నేను ఇదే విధంగా ఇంకొకటి కూడా వేశాను. మనకి దీంట్లో ఒక 4-5 మోడల్స్ ఇచ్చినట్టున్నారు. సో అంటే ఈ హోల్స్ పెట్టుకునే పార్ట్కి కొన్ని మోడల్స్ ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఇది థ్రెడ్ కట్ చేసుకునే దాంతో మధ్యలో ఈ విధంగా కట్ పెట్టుకోవాలన్నమాట బటన్ దూరడానికి. ఇప్పుడు బటన్ ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపిస్తాను. సో బటన్ వేయడానికి ఈ పాదం యూజ్ చేస్తున్నాను. మనం ముందు పెట్టుకున్న పాదాన్ని తీసేసుకొని బటన్ పెట్టుకునే పాదానికి బ్లూ కలర్ది ముందుకి, అంటే మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. సో కింద ఫ్యాబ్రిక్ పెట్టుకొని బటన్ని కరెక్ట్గా ఆ బ్లూ కలర్ దానికి కింద ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని బటన్ వేయాలంటే 4 నెంబర్ స్టిచ్ జిగ్జాగ్ స్టిచ్లోనే వేసుకోవాలండి. సో ఈ విధంగా పెట్టినప్పుడు పక్కనున్న వీల్ని తిప్పుతున్నాను నేను. ఎందుకు అంటే నీడిల్లోకి, అంటే ఆ హోల్స్లోకి థ్రెడ్ కరెక్ట్గా సూది కరెక్ట్గా దోరుతుందా లేకపోతే సరిగ్గా పెట్టానా పెట్టలేదా అని చూసారు కదా. బటన్ అనేది సరిగ్గా పెట్టకపోతే మనం చూసుకోకుండా పవర్ బటన్ ఆన్ చేసేస్తే ఏమవుతుందంటే సూది ఇరిగిపోద్ది అన్నమాట. కరెక్ట్గా హోల్స్లో దోరుతుందా లేదా అనేది పక్కన సైడ్ వీల్ తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. వేరే ఏదైనా కొత్త పాదం, అంటే జిప్పర్ ఫుట్ అయినా ఏదైనా వేసుకున్నప్పుడైనా లేదు ఈ విధంగా బటన్స్ పెట్టేటప్పుడైనా సరే ఫస్ట్ నీడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అంటే నీడిల్ పాదం మీద పడుతుందా లేకపోతే వీటి మీద పడుతుందా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా పడిద్ది అంటే దాని మోడ్ని బట్టి అన్నమాట. అంటే మనం స్ట్రైట్ స్టిచ్ అయితే అది స్ట్రైట్గా ఉందా లేకపోతే సైడ్గా ఉందా దాన్ని బట్టి పాదం మీద పడుతూ ఉంటాయి అన్నమాట. సో పాదం మీద అలా పడకుండా ఉండాలంటే సైడ్ వీల్ తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా హోల్స్లోనే పడుతుందా లేదా సూది అని. ఈ విధంగా చెక్ చేయకపోతే సూది అనేది విరిగిపోతుంది ఖచ్చితంగా. పాదాల మీద అయితే ఇరిగిపోతుందండి, వీటి మీద ఇరగదు. సో ఆ విధంగా పాదం మీద నీడిల్ పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎర్రర్స్ వస్తాయి, ఈ 1 ఎర్రర్ అలా వస్తుంది అన్నమాట. మళ్ళీ మనం పాదాన్ని పైకి తీస్తే అవన్నీ సెట్ అయిపోతాయి. సో బటన్ ఈ విధంగా వేసుకోవాలి షర్ట్స్కి. షర్ట్స్కైనా లేదు ఏదైనా డిజైనర్ టాప్స్కైనా సరే
So hole button ఈ just మీకు example కి చూపిస్తున్నానండి ఈ విధంగా వేసుకోవాలి అండ్ మిగిలిన పాదాలన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను మినిమం ప్రస్తుతం ఇప్పుడు బేసిక్ యూసేజ్ అనేది ఎక్కువ శాతం చెప్తున్నా అన్నమాట అండ్ ఈ మిషన్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నాను కదా ఈ ఎర్రర్స్ అన్నమాట పాదం పైకి లేపున్నప్పుడు మన మిషన్ స్టిచ్ చేయాలని పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఈ వన్ ఎర్రర్ వస్తుంది అలాంటప్పుడు పాదం దించేస్తే ఆ ఎర్రర్ అనేది సెట్ అయిపోతుంది అండ్ అలాగే ఇక్కడ కూడా చూడండి నేను ఇందాక హోల్ పెట్టాను కదా ఆ హోల్ బటన్స్ కి నార్మల్ పాదం పెట్టి ఆ హోల్ బటన్ మోడ్ పెట్టి స్టిచ్ చేద్దామని చూసా అలాంటప్పుడు ఈ 3 ఎర్రర్ వచ్చింది సో ఆ ఎర్రర్ పోవాలంటే ఆ మోడ్ నుంచి తీసేసిన లేదు కింద పాదం మార్చుకున్న పోతుందన్నమాట అండ్ ఇది మిషన్ కి బ్యాక్ సైడ్ నా కింద పాదాన్ని సెట్ చేశా అన్నమాట ఆ హోల్ దగ్గర మీకు చూపించాను కదా పిన్ పాయింట్ పవర్ ఆఫ్ చేసి మాత్రమే ఈ పాదం అనేది సెట్ చేసుకోవాలి పవర్ ఆన్ లో ఉన్నప్పుడు సెట్ చేసుకోకండి సో పవర్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా పాదం పెట్టుకున్నాను ఇప్పుడు బటన్ ప్రెస్ చేసే అవసరం లేదు అంటే బటన్ అలవాటు లేదు మాకు అనుకున్న వాళ్ళు ఈ విధంగా పాదం యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే జిగ్జాగ్ స్టిచ్ యూస్ చేసుకునేటప్పుడు కూడా ఈ పాదం బాగా యూస్ అవుతుందని చెప్పారు ఎందుకంటే మనం పీకో చేసేటప్పుడు రెండు చేతులు పైన ఫ్యాబ్రిక్ పైన పెట్టాలి సో బటన్ ప్రెస్ చేయడానికి కుదరదు అలాంటప్పుడు ఈ పాదం బాగా యూస్ అవుతుంది సో నేను ఈ మిషన్ తీసుకున్న తర్వాత మోస్ట్లీ బటన్ మీదే ఇంక్లూడింగ్ పీకోతో సహా బటన్ మీదే అలవాటు చేసుకున్నానండి పాదం తీసేసా అన్నమాట ఎందుకంటే నాకు ఆల్రెడీ పాత మిషన్కి మామూలు స్టిచ్చింగ్ మిషన్ అయినా మాకు మోటర్ ఉంది సో పాదం నాకు అలవాటు ఉంది సో పాదం లేకుండా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా బటన్తోనే అన్ని స్టిచ్చెస్ ఏ విధంగా వేయాలి అనేది నేర్చుకున్నాను అండ్ కొత్త స్టిచ్చింగ్ మిషన్ మీరు డెమో తీసుకోలేదు అంటే కనుక మీకు ఫస్ట్ పవర్ సప్లైకి కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి పవర్ సప్లై కేబుల్ పెట్టుకున్న తర్వాతే ఫస్ట్ దార్మిక్కించుకోవడం అయినా ఏదైనా సరే స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ పాదం గురించి అయితే తెలిసింది కదా ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి అనే దాని మీద ప్రెషర్ ఉన్నప్పుడు మనం స్పీడ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మామూలుగా పైన బటన్ మోడ్లోనే కాదు దీంట్లో కూడా ఏ డిజైనర్ స్టిచ్ అయినా సరే కింద ఈ పాదంతో స్టిచ్ చేసుకోవచ్చు మనం మామూలుగా బటన్ ప్రెస్ చేసి ఏ డిజైన్స్ అయితే వేస్తున్నామో సేమ్ అదే కింద పాదంతో కూడా యూస్ చేయొచ్చు అన్నమాట డిజైనర్ స్టిచ్ అయినా నార్మల్ స్టిచ్ అయినా ఏదైనా సరే ఇప్పుడు కింద పాదం అనేది ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం ఈ స్క్రూ ఉంది కదా ఈ సెట్టింగ్ మొత్తం కూడా ఊడిపోతుంది అంటే ఈ పాదం ఇప్పుడు మనం ఈజీగా పెడుతున్నాం కదా సో మనకి పాదాలు చాలా రకాలు ఉంటాయండి ఎంబ్రాయిడరీ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇది మొత్తం తీసేసుకోవాలి అన్నా సరే అది మొత్తం కూడా తీయొచ్చు మోస్ట్లీ ఎక్కువ శాతం పాదాలన్నిటికీ ఈ విధంగా ఉంటాయన్నమాట మధ్యలో చిన్న కడ్డీలా ఉంటుంది ఈ కడ్డీ ఆ మిషన్ పాదానికి కింద చిన్న నాక్ లాగా అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి మిషన్ పాదానికి చూసారు కదా ఆ కడ్డీ పట్టే దగ్గర ఇక్కడ చిన్న కట్లాగా ఉంది కదా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట అక్కడికి వచ్చేలాగా పెట్టుకుంటే పాదం కరెక్ట్గా సెట్ అవుతుంది పాదం ఈ కింద పెట్టుకొని ఈ విధంగా పాదాన్ని పైకి లేపేది కిందకి లేపేదాన్ని కరెక్ట్గా ఇచ్చేసుకోవాలి కరెక్ట్గా దాని కిందకు వస్తేనే సెట్ అయ్యింది అది కూడా స్పీడ్గా పెట్టద్దు స్లోగా ఈ విధంగా సెట్ చేసుకోండి దానికి కరెక్ట్గా సెట్ అయితే ఈ విధంగా లేస్తుంది ఆటోమేటిక్గా టిక్ అని చిన్న సౌండ్ వస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడు ఫీడ్ డాగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం ఫీడ్ డాగ్ అంటే ఈ పళ్ళ సెట్ అన్నమాట కింద మిషన్ పాదం కింద పళ్ళ సెట్ ఉంటుంది కదా అది పోవాలి అంటే మిషన్కి బ్యాక్ సైడ్ ఉన్న ఈ బటన్ ఇటు సైడ్ కంటే పళ్ళ సెట్ పోతుంది అప్పుడు మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు సో ఎంబ్రాయిడరీ చేసి చూపించడానికి మీకు నా దగ్గర ప్రస్తుతం ఆ రింగ్ లేదండి నార్మల్గా మనకి ఎంబ్రాయిడరీ రింగ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట సో మళ్ళీ ఫీడ్ డాగ్ పైకి రావాలి అంటే ఆ పళ్ళ సెట్ పైకి రావాలి అంటే మళ్ళీ బటన్ని వేరే సైడ్కి తిప్పి సైడ్ వీల్ చక్రం ఒకసారి సూది కిందకని పైకి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ పళ్ళ సెట్ అనేది పైకి వస్తుంది అన్నమాట ఫీడ్ డాగ్ సో ఇక్కడ సూది ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాము మనకి ఈ విధంగా చిన్నది రింగ్ లాంటిది ఇస్తారు ఆ రింగ్ యూస్ చేసి సూది ఉన్న దగ్గర పక్కన స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ లూజ్ చేసుకుంటే మనకి సూది ఈజీగా తీసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా ఇదే మెథడ్ అన్నమాట అండ్ సూదికి ఒకవైపున స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా పలగ్గా స్ట్రైట్గా అనిపిస్తుంది ఆ పలగ్గా స్ట్రైట్గా ఉన్నది వెనక వైపుకి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి మనం సూదిలో దారం ఎక్కించుకునేటప్పుడు ఈ మిషన్కి ముందు నుంచి వెనక్కి ఎక్కుతుంది దారం అంటే మామూలు కుట్టు మిషన్కి అయితే కనుక సైడ్ నుంచి ఎక్కించుకోవాలి కదా దీనికి ఆ విధంగా కాదనమాట ముందు నుంచి వెనక్కి ఎక్కించుకోవాలి సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉన్నది వెనక వైపుకి వెళ్ళేలాగా వెనక వైపుకి బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా అది కూడా మనం నీడిల్కి స్క్రూ ఓడ తీసాం కదా దానికన్నా కొంచెం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట
సో అది కూడా ఏ విధంగా నేను చూపిస్తాను. దీనికి ట్విన్ నీడిల్ కూడా ఇస్తారండి. ట్విన్ నీడిల్తో కూడా డిజైన్స్ అంటే ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నా ట్విన్ నీడిల్ ఇరిగిపోయింది, లేకపోతే దాంతో వచ్చే డిజైన్స్ కూడా ఎలా ఉంటాయో చూపించేదాన్ని. సో సూది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. సూది ఇక్కడ మీరు స్క్రూ పెట్టుకున్న దానికి పైన ఇక్కడ ఒక చిన్న పాయింట్ కనిపిస్తుంది కదా, ఆ పాయింట్కి టచ్ అవ్వాలి. పైకి టచ్ అయ్యేలాగా పెట్టుకుంటే నీడిల్ కరెక్ట్గా సెట్ అయినట్టు అన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోవాలి. అండ్ నీడిల్ పైకి ఉన్నప్పుడు మాత్రమే మనం థ్రెడ్ని ఎక్కించుకోవడానికి పైన ఒక వీల్ అనేది కిందకు లాగుతున్నాం కదా, అది నీడిల్ పైకి ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. సో ఈ సైన్ ఇవి ఉన్నాయి కదా, ఈ కేస్ మొత్తం వచ్చేస్తుందండి. పైన అంటే బుట్ట పెట్టేటప్పుడు పైన టాపింగ్ ఉన్న దాన్ని తీసేసి పైన ఉన్న మూతని తీసేసి దీన్ని ఈ విధంగా నేను గోరింటకు పెట్టుకున్న హ్యాండ్తో, ఆ హ్యాండ్తో బ్యాక్ సైడ్కి ఒక దాన్ని పుల్ చేసాను కదా, వెనక్కి లాగాను కదా, ఆ విధంగా లాగి బయటికి లాగితే వచ్చేస్తుంది అన్నమాట. 1 వీక్ ఒక్కసారైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ మిషన్కి ఆయిల్ అవసరం లేదు అన్నారు, అసలు ఎక్కడ కూడా ఆయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు నాకైతే. ఒకవేళ నేను ఎప్పుడైనా చేస్తే వాళ్ళు ఇంకా డీటెయిల్స్ కనుక్కుంటానండి. నాకైతే డెమో ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయిల్ అస్సలు అవసరం లేదు అన్నారు. దీన్ని కూడా మనం తీసేయచ్చు అన్నమాట. బాబిన్ పెట్టే సెట్ని కూడా మనం మొత్తాన్ని బయటికి తీసేసి కింద క్లీన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కింద క్లీన్ చేసేసిన తర్వాత యాజ్ టీస్గా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇవే కదండి మిషన్కి ఎప్పుడైనా ప్రాబ్లం అయినా సరే, అంటే మోస్ట్లీ నేను ఈ మిషన్ తీసుకొని దగ్గర 10 మంత్స్ ఆర్ 9 మంత్స్ అవుతుంది, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, ఏ ప్రాబ్లం లేదు. అండ్ మిషన్కి 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారన్నమాట. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకోవాలి చెప్తారు. మన దగ్గర ప్రాబ్లం అవ్వట్లేదు, మన దగ్గర ప్రాబ్లమ్ సెట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు మనకి ఇంటి దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ సెట్ చేసి ఇస్తారండి. వాళ్ళ సర్వీస్ ఉన్న ప్లేసెస్కి ఆల్ ఓవర్ మోస్ట్లీ అన్ని ప్లేసెస్కి సర్వీస్ ఉంది అన్నారు. సో ఒకసారి అది కూడా కనుక్కోండి. సో ఈ విధంగా బాబిన్ కరెక్ట్గా సెట్ అయితే, అదే బాబిన్ కేసు ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయితే నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఖాళీ లేకుండా. అండ్ ఈ పిన్ పైన మనం ఓడ తీసిన డిప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి, కరెక్ట్గా ఎక్కువ తక్కువలు రాకుండా జాగ్రత్త నీట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇది పెట్టడం కొంచెం టఫ్, గట్టిగా అయితే పెట్టకండి ఎందుకంటే ఇరిగిపోతుంది ప్లాస్టిక్ కాబట్టి. సో ఈ విధంగా నీట్గా తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ మిషన్ షాప్ పర్పస్ యూజ్ అవుతుందని నన్ను చాలామంది అడిగారండి. మీ దగ్గర నార్మల్ మిషన్ ఒకటి ఉంటే ఎంబ్రాయిడరీ స్టిచ్ చేస్తే జిగ్జాగ్కి అయితే కనుక షాప్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అచ్చంగా ఈ మిషన్ మొత్తాన్ని అంటే ఇది ఒక్క మిషన్ మీదే షాప్ పర్పస్ యూజ్ చేయాలి అంటే మీకు ఒక 7 అవర్స్ కన్నా ఎక్కువ ఓవర్గా యూజ్ చేయడం అయితే కుదరదండి. మినిమం 7 అవర్స్ నాన్ స్టాప్గా రన్ చేయొచ్చు. సో అంతకు మించి కూడా రన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఒకసారి అంటే రన్ చేయొచ్చు, కానీ డైలీ రెగ్యులర్గా మరీ అంత రఫ్ అండ్ టఫ్గా వాడితే దాన్ని బట్టే దాని లైఫ్ టైం కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో మనం యూజ్ చేసేదాన్ని బట్టే ఏ వస్తువు అయినా సరే ఎక్కువ డేస్ ఉండాలా తక్కువ డేస్ ఉండాలా అనేది డిపెండ్ అయ్యిద్ది. సో జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ డేస్ వచ్చిద్ది అని చెప్పేసి అన్నారనమాట. మామూలుగా నార్మల్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏదీ రాదు. హోమ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ద బెస్ట్. అండ్ బోటిక్ పర్పస్ కూడా మరీ ఓవర్గా స్టిచ్ చేయము, ఓకే డేకి ఒక 2-3 డ్రెస్సెస్ అట్లా స్టిచ్ చేస్తాము అనుకుంటే ఈ మిషన్ పర్ఫెక్ట్. అంతకు మించి ఓవర్లోడ్ పడిద్ది అనుకుంటే షాప్ పర్పస్ అయితే కనుక జాక్ లేదంటే ఉషా నార్మల్ తొక్కే మిషన్ లాంటివే సెట్ అవుతాయి. షాప్ పర్పస్ అయితే జాక్ బాగా సెట్ అవుతుందండి షాప్ పర్పస్కి. ఏ ఎలక్ట్రిక్ మిషన్ అయినా సరే, బ్రదర్ అయినా సింగర్ అయినా ఉషా అయినా ఏదైనా సరే, ఈ టైప్ ఉన్న మిషన్స్ బోటిక్స్కి ఓవర్లోడ్ చేయడానికైతే అంటే మరీ ఎక్కువగా స్టిచ్చింగ్ చేయడానికైతే సెట్ అవ్వవు అన్నమాట. సో హోమ్ పర్పస్ ఎక్కువ డిజైన్స్ యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళకి సెట్ అవుతాయి. అండ్ ఇది డెమో బుక్. సో మిషన్ ఇచ్చినప్పుడు మిషన్తో పాటు ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి, పాదాలు కొన్ని అండ్ బాపిన్స్ ఫూట్ అండ్ మిషన్ డెమో బుక్. మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా సెట్ చేసుకోవాలి అన్నా, రిపేర్స్ అయినా ఈ ఎర్రర్స్ అయినా, ఏ పాదానికి ఏ స్టిచ్ వేసుకోవాలి, థ్రెడ్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫొటోస్తో సహా డీటెయిల్గా ఇచ్చారు బుక్లో. సో ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే ఈ బుక్స్ అనేవి యూస్ అవుతాయి. అండ్ అలాగే పీకో ఫుట్కి కూడా ఒక పేపర్ ఇచ్చారన్నమాట, పీకో ఫుట్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి, పాదం పెట్టి యూస్ చేయాలి అనేది. సో ఇది ఎక్స్టెన్షన్ టేబుల్ గురించి అండి. ఎక్స్టెన్షన్ టేబుల్ గురించి నేను ఇక్కడ చూపించలేదు బికాస్ నేను ఎక్కువ దీన్ని అస్సలు మోస్ట్లీ అసలు ఇప్పుడు మిషన్ కొన్న తర్వాత ఇప్పటిదాకా నేను యూస్ చేయలే.
మోస్ట్లీ నార్మల్గానే యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్స్టెన్షన్ టేబుల్ పెట్టాలి అనుకుంటే నేను అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఎక్స్టెన్షన్ టేబుల్. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.